ఒక నటుడు కమిడియన్ గా 30 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానంలో కొనసాగడం అంత సులువైన పని కాదు. బ్రహ్మి డేట్స్ ను బట్టి టాప్ హీరోలు తమ డేట్స్ ను సర్దుబాటు చేసుకునే స్థాయిలో అతని కెరీర్ కొనసాగింది. అయితే ఇండస్ట్రీలోకి జబర్దస్త్ కమిడియన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్రహ్మి చేసే కామెడీ రొటీన్ గా మారిపోవడంతో అతని హవా పూర్తిగా తగ్గిపోయింది. అయితే సరైన పాత్ర లభిస్తే బ్రహ్మి నటవ స్వరూపం ఎలా ఉంటుందో ఆ మధ్య విడుదలైన రంగమార్తండ మూవీలోని అతని పాత్ర తెలియజేసింది. ఈ పాత్రతో బ్రహ్మికి పేరు వచ్చింది, కానీ టాప్ హీరోల సినిమాలలో చెప్పుకోదగ్గ అవకాశాలు ఎవరూ ఇవ్వలేదు. చిరంజీవి మాత్రం మళ్ళీ బ్రహ్మి హవాకు తన వంతు సహాయం చేస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ బోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ ట్రాక్ సీన్స్ విపరీతంగా ప్రేక్షకులు నవ్విస్తాయని తెలుస్తోంది. ప్రత్యేకంగా చిరంజీవి శ్రద్ధ పెట్టి ఆ పాత్రకు బ్రహ్మానందం అన్ని విధాలు సరిపోతాడని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే చిరంజీవి బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ ట్రాక్ సీన్స్ షూటింగ్ పూర్తి కావడంతో ఆ సీన్స్ కు సంబంధించి బ్రహ్మి డబ్బింగ్ చెప్తున్న సమయంలో తీసిన ఫొటోస్ వైరల్ కావడంతో ఈ మూవీలో బ్రహ్మి నటిస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసింది. గతంలో చిరంజీవి నటించిన అనేక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఆ సినిమాల ఘన విజయానికి చిరంజీవి బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఆ సినిమాల ఘన విజయానికి ఎంతగానో సహకరించింది. రాజకీయాల నుండి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 50 బ్రహ్మి కీలక పాత్ర నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతున్న పరిస్థితుల్లో బోలా శంకర్ బ్లాక్ బస్ట్ హిట్ అవ్వడం ఖాయమంటూ మెగాబనులు అంచనాలు వేస్తున్నారు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.